ఇవాళ చాలామందికి తెలియాలి ఎవరు పూజించిన గ్రామాలలో వర్షాలు పడాలని చెప్పి భావించిన రోగాల భరిన పడకుండా అమ్మ కాపాడమని చెప్పి కోరినా నా కుటుంబాన్ని నన్ను నా మంగళసూత్రాలను చల్లగా ఉంచమని చెప్పి కోరినా ఆ కోరిక ఎవరి దగ్గర కోరుకుంటాం అది పోచమ్మ తల్లి దగ్గరను మైసమ్మ తల్లి దగ్గరను పెద్దమ్మ తల్లి దగ్గరనో ఇవాళ ఎల్లమ్మ తల్లి దగ్గరనో కోరుకుంటాం మనం మీరు ఎక్కడైనా చూడండి ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా మొక్కుకునే తల్లి అమ్మవారు మాత్రమే విషయం మర్చిపోకండి ఇవాళ వీళ్ళందరూ కూడా స్త్రీ దేవతలు ఏ దేశంలో అయితే స్త్రీలు గౌరవించబడతారో ఏ దేశంలో అయితే స్త్రీలు ఇవాళ పూజించబడతారో ఆ దేశం గొప్పగుండే ఆస్కారం ఉందని చెప్పినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తున్నాం మరి నేను అస్సాం పోయినా అస్సాం పోతే మా మిత్రులందరూ కూడా అన్నా ఇక్కడ పెద్ద దేవాలయం ఉందన్నారు ఏంటిది అని చెప్పి కామాఖ్య తల్లి దేవత ఈ దేశంలో ఒక జోగులాంబ అమ్మవారు కావచ్చు ఇవాళ మహారాష్ట్రకు పోతే అక్కడ ఒక అమ్మవారు కావచ్చు నేను మన పోయి మొక్కొచ్చిన కామాఖ్య టెంపుల్ కావచ్చు దేశములో పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి దేశాన్ని రక్షించేది దేశాన్ని కాపాడేది దేశాన్ని సుభిక్షంగా ఉంచే తలను పద్దెనిమిది శక్తిపీఠాలు అమ్మవారు అనే విషయంలో మర్చిపోవద్దు ఇవాళ్ళకి కూడా మన గ్రామంలో నేను మనకు గోదావరి పక్కకే ఉన్నది ఇవాళ సుఖం లేదు మనంతా కూడా లేక అల్లాడుతూ ఉంటే మనకు శాంతి లేదు మన చుట్టాలంతా కూడా అక్కడ కట్టుబడలతో బయటకు వచ్చిండు దొంగలు పడితే ఒక వస్తువు ఉంటుంది ఒక వస్తువు పోతుంది కానీ నిన్న మన పక్కకే ఉన్న మంచిరాళ ఆ పక్కకే ఉన్న మంతని అటు పక్కకున్న భద్రాచలం దాదాపు వందల గ్రామాలు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయి బియ్యం పనికిరాకుండా పోయినాయి బట్టలు పనికిరాకుండా పోయినాయి ఉన్న టీవీలు పోయినాయి ఉన్న వస్తువులు పోయినాయి చివరికి మట్టి గోడల ఇల్లుంటే గోడలు కూలిపోయి ఇవాళ అనాథలుగా శరణాల లలో బతికేటువంటి పరిస్థితి వచ్చింది ఈ సందర్భంలో కాపాడగలిగేటువంటి మనిషి కాదు సుమా కాపాడగలిగేది తల్లి మాత్రమే తల్లి మాత్రమే చేస్తున్నాం కానీ నేను ముఖ్యమంత్రి గారు అక్కడే వారు అన్నారు వర్షం మాట ఎవరో కురిపించిందని చెప్పి మాట్లాడుతాడు మన మీద పగబట్టి కురిపిస్తారా గోదావరి నది మీదనే కురిపిస్తారా ఎంత బాధ అవుతుంది నేను చిన్నప్పుడు చూసిన ఒకవేళ వర్షాలు పడకపోతే యువకులందరూ కూడా ఊళ్ళల్లో కప్పతల్లి ఆట ఆడి శివాలయంలో శివునికి నీళ్ళు పోస్తాం మనం ఓ శివుడా ఓ శివుడా గంగమ్మని వదిలిపెట్టు అని చెప్పి కోరుకుంటాం మనం గంగమ్మ శివుని భార్య శివుని భార్య మనం వేడుకుంటాం శివాలయంలో నీళ్లు పోసి శివుని వేడుకుంటాం ఓ శివుడా గంగమ్మని మా భూమి మీదకి వదిలిపెట్టు మా బోర్లండిపోయినాయి మా బావులండిపోయినాయి మా పంట పోతూ ఉంది మా పోతని చెప్పి కోరుకునేటువంటి దేవత గంగమ్మ దేవత గంగమ్మ దేవత కానీ అట్లా గంగమ్మ మనకు వర్షాలు కురిపిస్త తప్ప గంగమ్మ కనికరించకపోతే వర్షాలు పడే తప్ప ఎవడో బయట వచ్చి విమానాల ద్వారా వర్షాలు కురిపిస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇవాళ నాకైతే బాధ అనిపిస్తాను గంత స్థాయిలో ఉన్న వ్యక్తి